శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమః. శ్రీ మాతృభ్యో నమః. శ్రీ పితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకి వారఫలాల శీర్షకకు స్వాగతం. ఈ వారం నవంబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మేషం నుంచి మీనరాశుల వారి వరకు గోచార రీత్యా రాశి ఫలాలు ఏమున్నాయో, ఎలా ఉన్నాయో, ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. కన్యారాశి, కన్యారాశి వారికి ఈ వారము చాలా ఎక్కువగా ప్రయాసతో కూడినటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ బంధుమిత్రుల వర్గాలలో మీరు తప్పనిసరిగా హాజరు కావలసినటువంటి ఇంటి యొక్క శుభకార్యాలు అన్నమాట. ఈ అలసట, త్రిప్పట, ఈ వీటి వలన కొంచెం అనారోగ్యం, కొంచెం జ్వరం లాంటిది రావడమో, శారీరకంగా అలసిపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రమాదం ఏం లేదు, కానీ ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇంతకుముందు మీరు చేసినటువంటి కొన్ని మదుపులు, అంటే కొంత మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, అది ద్విగుణీకృతమైనటువంటి రాబడితోటి మళ్ళీ మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. అలానే మీరు కొన్నటువంటి ఒక స్థలమో, ఒక బిల్డింగో, లేకపోతే ఒక అపార్ట్మెంటో, దానికి అనూహ్యమైనటువంటి ధర లభించి క్రయ విక్రయాలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మీ వ్యాపారంలో మీరు ఊహించినటువంటి కొన్ని అవకాశాలు మీ వ్యాపార ఉద్ధరణకి, మీ వ్యాపారంలో అభివృద్ధికి సూచికగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఊహించినటువంటి విదేశీ ప్రయాణానికి సన్నాహాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం మీరు ఎదురు చూసినటువంటి ఒక వీసా కానీ, ఒక అవకాశం కానీ అనూహ్యంగా మిమ్మల్ని వరించే అంత ఈ వారం అంతా అన్ని ఆశ్చర్యాలే మీరు లోనవుతారు. మీరు గృహిణులకి ఆభరణ యోగం లభిస్తుంది, అట్లే వాహన సౌఖ్యం కనబడుతోంది, క్షేత్ర దర్శనం కనబడుతోంది. సినీ టీవీ కళారంగాల వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి, తమ ప్రతిభను నిరూపించుకునేటువంటి అద్భుత అవకాశం కూడా గోచరిస్తుంది. ఇన్నాళ్ళు ఇతను నావాడే అనుకున్నటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు దూరం అవ్వడం కొంచెం బాధను కలిగించే అవకాశం కనబడుతోంది. అంటే మిమ్మల్ని మీరు ఎంత నమ్ముతారో, పక్క వాళ్ళ దగ్గర నమ్మకంలో విషయంలో కూడా కొంత జాగ్రత్తని పాటించవలసినటువంటి అవసరం ఈ వారం మీకు నేర్పిస్తుంది. మనవాళ్ళే అనుకుని విషయాలన్నీ బయటికి చెప్పడం అనేటువంటిది ఒక్కొక్కసారి అది మంచిది కాదు అన్న విషయాన్ని మీరు గ్రహించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకి, తర్వాత విద్యార్థులు చేసే ప్రయత్నాలకి అద్భుతమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాలకి ఈ వారం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. అలానే మీకు నిరాశ అవసరం లేదు. ఊహించినటువంటి పదవులు ఖచ్చితంగా మిమ్మల్ని ఎలాగూ వరించేటువంటి అవకాశం భవిష్యత్తులో కనబడుతోంది, కానీ ఈ వారము దానికి వేదిక మీకు దాకా వచ్చేటువంటి అవకాశం కనిపించటం లేదు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా సరే, ఒక దివ్యమైనటువంటి ఒక కాళహస్తి కానీ, ఒక శ్రీశైలం లాంటి క్షేత్రానికి వెళ్ళగలిగితే, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వర క్షేత్రంలో కనీసం ఈ వారంలో 3 పర్యాయాలు స్వామివారికి ఆవుపాలతోటి అభిషేకం చేయించుకోగలిగితే అద్భుతమైనటువంటి మరిన్ని సత్ఫలితాలతోటి మీరు అందరూ ఆనందంగా ఉంటారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలతోటి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.